సర్వే ఏదైనా గెలుపు మాత్రం వైసీపీదే అన్నట్లు అన్ని సర్వేలు ఒక్కటే చెప్తున్నాయి. వివిధ సర్వే గ్రూపులు చేపట్టిన సర్వేలలో వైసీపీదే ఖచ్చితమైన గెలుపని తెలుస్తోంది. ప్రతి చోట వైసీపీనే భారీ మెజారిటీతో విజయం సాధించనుంది. వైసీపీ గెలుపు 80% ఉంటే టీడీపీ గెలుపు అవకాశాలు 20% కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వివిధ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. సిఎస్టీఎస్ సర్వే ప్రకారం బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 40 నుంచి 47 సీట్లు వస్తాయని, వైసీపీకి 128 నుంచి 135 సీట్లు వస్తాయని తెలిపారు. ఇండియా టుడే సర్వే విషయానికి వస్తే 33 నుంచి 37 బీజేపీ టీడీపీ జనసేన కూటమికి, వైసీపీకి 138 నుంచి 142 సీట్లు వస్తాయని తెలిపారు. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం 22 నుంచి 24 సీట్లు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి వస్తే 149 నుంచి 151 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. థర్డ్ విజన్ నాగన సర్వే ప్రకారం 24 నుంచి 28 సీట్లు కూటమికి వస్తే 147 నుంచి 151 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. ఇండియా టీవీ సర్వే విషయానికి వస్తే 67 నుంచి 70 వరకు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి వస్తే 105 నుంచి 108 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. ఆత్మసాక్షి సర్వే ప్రకారం 22 నుంచి 39 సీట్లు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి వస్తే వైసీపీకి 135 నుంచి 152 సీట్లు వస్తున్నాయి. జన్మత్ పోల్స్ సర్వే విషయానికి వస్తే 18 నుంచి 24 సీట్లు కూటమికి, 151 నుంచి 157 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. ఏబీపీ టీవీ సర్వే ప్రకారం 25 నుంచి 31 సీట్లు కూటమికి, 144 నుంచి 150 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. పోల్ స్ట్రాటజీ సర్వే ప్రకారం 32 నుంచి 35 సీట్లు కూటమికి, 140 నుంచి 143 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. జీ న్యూస్ సర్వే ప్రకారం 17 నుంచి 25 సీట్లు కూటమికి, 150 నుంచి 158 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. ఇంకా పొలిటికల్ క్రిటిక్ విషయానికి వస్తే 33 నుంచి 38 సీట్లు కూటమికి, 137 నుంచి 142 సీట్లు వైసీపీకి వస్తున్నాయి.